అంటే అమ్మ ఒడి వద్దా, వైద్యం చేయొద్దా, వ్యవస్థను ప్రక్షాళన చేయొద్దా, అవినీతి నిర్మూలించొద్దా? నాకు తెలిసి దేశ చరిత్రలో మద్యం రేట్లు పెరిగిపోయినని బాధపడుతున్న ఏకైక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రకెక్కారు. మద్యం రేట్లు పెరిగిపోయినాయి అంట, రెండు పెగ్గలు వేసుకుందాం అనుకునేవాడు పొట్ట కొడతాడా అని బాధపడుతున్నాడు. ఆయన తాగుబోతులు పొట్ట కొడతాడా అని బాధపడుతున్నాడు. ఎవడైనా పేదవాడు పొట్ట కొడితే బాధపడతాడు, ఈయన తాగుబోతులు పొట్ట కొడతారా, మా వాళ్ళ పొట్ట కొడతారా అంటున్నాడు ఆయన. ఎంత దారుణంగా అబద్ధాలు, ఆ వాకులు వచ్చి ఆ వాకులు నోటికేమొస్తుంది మాట్లాడుకుంటూ రోడ్డుకి తిరిగితే అది నిజమవుద్ది అనుకుంటా ఉన్నారు. కృత్రిమ ఉద్యమం ఒకటి సృష్టించాడు అమరావతిలో. కృత్రిమ ఉద్యమం సృష్టించి అమరావతిని ఒక మహా అద్భుతమైన నగరాన్ని ఆయన నిర్మాణం చేసినట్టు, ఆ నగరాన్ని పాడుపడేసినట్టుగా, అక్కడ బూజులు పట్టించేస్తూ జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోకుండా వేరే చోటకి రాయిదాన్ని తరలిస్తున్నట్టుగా తప్పుడు ప్రచారం ఒకటి చేస్తాం మొదలుపెట్టాడు. కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి జోలు పెట్టి రోడ్లెక్కి, ఆ జోలులో ఎంత పడింది ఎవరికి తెలియదు. అధికారం ఉన్నా ప్రజల నుంచి జోలు పెట్టినట్టుగా డబ్బులు జేబులు కొట్టేయడమే, అధికారం లేకపోయినా జేబులు కొట్టేయడమే, ఆ జోలు పట్టి తిరుగుతూ ఉన్నాడు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కావలసిన వాళ్ళు కొంతమంది, ఆయన పార్టీ వారు, అది స్వజన ఉద్యమంగా నడిపిస్తూ ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు బహుజన ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయనకు అమరావతిలో జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారి స్వజన ఉద్యమం. అది ఆయన పార్టీ కోసమో, ఆయన పార్టీ ఉనికి కోసమో, లేకపోతే ఆయన నమ్ముకున్న వాళ్ళ ఆస్తులు పోకుండా ఉండడం కోసమో, ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని, ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసమో 29 గ్రామాల్లో ఉన్న ప్రజలను రెచ్చగొట్టి 4-5 గ్రామాలను కేంద్రీకృతం చేసుకుని ఒక ఉద్యమాన్ని, స్వజన ఉద్యమాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నడిపిస్తున్న బహుజన ఉద్యమం కాదా అని అడుగుతున్నాం. ఏ రాష్ట్ర అధినేత అయినా సరే ఇన్ని సంక్షేమ పథకాలని బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడైనా సరే ఏక దాటిన అమలు చేసిన చరిత్ర ఉందా అని అడుగుతున్నాం. బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50% నామినేటెడ్ పదవులు ఇచ్చి, ఆలయ కమిటీల్లోని, మార్కెట్ కమిటీలోని ప్రతి దగ్గర కూడా 50% పదవులు వాళ్ళకే రిజర్వ్ చేసి, ఇంకో పక్కన ప్రతి పథకంలోని కూడా మేజర్ షేర్ వాళ్ళకే వచ్చేలాగా చేసి, ఇటు చేనేత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, రజకులు ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ఆర్థిక సహాయాన్ని అందించి నవరత్నాల అమలుని చాలా పటిష్టంగా చేస్తూ ఉంటే, అది బహుజన ఉద్యమంగా నడిపిస్తూ ఉంటే మీ కళ్ళు కుట్టి, మీ రాజకీయ పీఠాలు కదిలిపోతాయేమో అని భయం పుట్టి, భవిష్యత్తులో కొన్ని వర్గాలకి, కొంతమందికి అసలు నిలబడే స్థానం ఉండదేమో రాజకీయంగానే ఆలోచన పుట్టి, వణుకు పుట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం మేము. అందుకే ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు, ఎంత దిగజారుడు భాష మాట్లాడుతున్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడు వీడు అంటూ ఉంటాడు. నిన్న ఎక్కడో మాట్లాడాడు వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. ఇది సంస్కారమా? మీ 40 ఇండస్ట్రీకి ఇదేనా మీరు ఇచ్చే, మీరు నేర్చుకున్న సంస్కారం? 15 ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి సంస్కారం ఇదా? వాడు వీడు అని ముఖ్యమంత్రిని సంబోధించడమా? ఆయన ఏం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? చాలా వల్గర్గా, మేము మళ్ళీ తిరిగి మాట్లాడడానికి ఇష్టం లేని భాషని పబ్లిక్లో, పబ్లిక్ మీటింగ్స్లో వాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఫ్రస్ట్రేషన్, ఇది అంతరాంతరాంతరాల నుంచి తన్నుకొస్తున్న ఒక బాధ. ఆయన రాజకీయాన్ని ఒకట వేళ్లతో పెగిలించేసే ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో వచ్చి పరిపాలిస్తున్నాడనే బాధ కాదా అని అడుగుతున్నాం. ఏం తప్పు చేశాడు ఆయన? ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయాలనుకోవడం తప్ప, ఉత్తరాంధ్రాలో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని పెట్టాలనుకోవడం తప్ప, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ని పెట్టాలనుకోవడం తప్ప, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ని కొనసాగించాలని అనుకోవడం తప్ప ఏం తప్పు? ఇప్పుడు అమరావతిలో ఏదైనా నేను పెట్టట్లేదు, మొత్తం తీసేస్తానంటే మీరు ఉద్యమం చేసినా అర్థం ఉంది. ఏదో మేము కలలకు అన్నాము, మా కలల్ని మీరు నిజం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు ఉద్యమం చేస్తే మాకు అర్థం ఉంది. అక్కడేమో లేనిపోని ఆశలు సృష్టించారు. తక్కువ రేట్లకి పొలాలు కొనేసుకుని, భూములు కొనేసుకుని కుబేర్లు అయిపోయి తరతరాలకి తరగని సంపన్నులు అయిపోవాలని, సంపద సృష్టించుకోవాలని ఒక దుర్బుద్ధితో మీరు చేసుకున్న దానికి ఎక్కడో దెబ్బ తగిలిందనే బాధ తట్టుకోలేక కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చి, మీరు, మీ సతీమణి, చివరికి ఆమె గాజులు కూడా వితరణ ఇచ్చినట్టుగా చూసాం. ఏంటిది ఈ భాష ఏంటి, మీ ఉక్రోషం ఏంటి, మీ ఆవేదన ఏంటి? మీకేంటంటే ఒకటి,
మీ రాజకీయ భవిష్యత్తు మీద నీళ్ళు నీడలు, రెండవది మీ తనయుడు రాజకీయ భవిష్యత్తు ఉంటుందో లేదో అని భయం, మూడు రాజధానులను వ్యతిరేకిస్తాం. వ్యతిరేకించిన చూద్దాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ కానీ పరిపాలనా వికేంద్రీకరణ కానీ మీరు అడ్డుకోలేరు, అది జరిగి తీరుతుంది. ఎందుకంటే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అమరావతిలో 2 లక్షల కోట్ల డబ్బులు తెచ్చి ఇప్పటికిప్పుడు పెట్టే ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే. ఆల్రెడీ ఉన్న నగరాన్ని కేంద్రీకృతంగా చేసుకుని కొన్ని కార్యకలాపాలు జరగాల్సిందే తప్ప అమరావతిలో మహానగర నిర్మాణం చేసే ఆర్థిక స్తోమత ఈ రాష్ట్రానికి లేదనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ రోజు అసెంబ్లీలో అడ్డుకోకుండా పారిపోయి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత కౌన్సిల్లో గ్యాలరీలో కూర్చుని దాన్ని ఏదో సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ మీ కౌన్సిల్ చైర్మన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఓ రకంగా ఆయన్ని ఎమోషనల్గా మీరు భయపెట్టి వారిని సెలెక్ట్ కమిటీ పంపించానని చెప్పి మమ్మ అనిపించేలాగా చేసి వాళ్ళ వ్యవస్థలని నేను మేనేజ్ చేయగలను కనుక నేను ఏదైనా చేస్తానన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు అర్థం చేసుకోవాలనుకుంటే అది మీకే సిగ్గుచేటని చెప్తా ఉన్నాం. సిట్ ఒకటేస్తే పోలీసు అధికారులతో వెంటనే ఎందుకు మీకు ఆ ఉలికిపోతాం? ఇంతకుముందు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకున్నారని సామెత ఉండేది. ఇప్పుడు ఈయన గుమ్మడికాయల దొంగ అనకుండానే భుజాలు తడుకుంటున్నాడు, సిట్ వేసిన భుజాలు తడుకుంటున్నాడు. సార్, పోలీసు అధికారులతో ఒక కమిటీ వేస్తే నన్ను ఏం చేస్తారు, నన్ను ఏం చేయగలుగుతారు అంటాడు. ఎందుకు మీకెందుకు బాధ? తప్పులు చేస్తే బాధపడాలి. ఒకవేళ మీ తప్పులు ఏమైనా బయటకు వస్తాయని భయపడతా ఉన్నారేమో, తప్పకుండా ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అవినీతి జరిగితే దాన్ని వెలికి తీసి ప్రజలకి చెప్పాల్సిన జవాబుదారీతనం ఈ ప్రభుత్వం మీద ఉందని మొట్టమొదటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ విధంగానే చేస్తా ఉన్నారు. ఇప్పటికే రివర్స్ ఛాండింగ్ ద్వారా 200 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి ఆదా అయిందంటే అర్థమేంటి? మీరు ఆ రోజు అధిక ధరలకి కేటాయింపులు చేశారని అర్థం కాదా అని అడుగుతా ఉన్నాం మేము. ఇవన్నీ రండి, మీరు ఇప్పుడు రోడ్లెక్కి ఏకపక్షంగా మీరు ఉరగజల్లుకుంటూ పోవడం కాదు, అసెంబ్లీలో మాట్లాడండి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 9 నెలల పరిపాలనలో తప్పులు చేశారో మీరు ఎత్తి చూపండి, మేము సమాధానం చెప్తాం. ఎక్కడ ఈ ప్రభుత్వంలో నిజంగా నరకాసుర పరిపాలన జరిగిపోతా ఉందో మీరు చెప్పండి చూద్దాం. మీరు రారు, అక్కడ మాట్లాడే ధైర్యం మీకు లేదు. మేము అందుకే మళ్ళీ చెప్తున్నాను, రండి రేపు బడ్జెట్ సమావేశాల్లో క్షుణ్ణంగా ఈ పథకాల్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి, లేకపోతే ఇంకెక్కడనైనా తప్పులు ఉన్నాయా ఎత్తి చూపండి, మాట్లాడుకుందాం. అలా కాకుండా బురద జల్లడమే, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడమే ఒక పెద్ద అంశంగా మీరు తీసుకుని మాట్లాడుతూ అదేదో సాధించానని మీకు కావాల్సిన పత్రికలో రాసుకుని మీకు కావాల్సిన ఛానల్స్లో చూపించుకుని అదేదో పెద్ద భుజకెత్తులు తగిలించుకునే కార్యక్రమం చేస్తే మొన్న ఏం జరిగిందో మీరు చూసే రిజల్ట్. ప్రజలకి దూరంగా జరిగిపోయి ప్రజలకు అవసరం లేని కార్యక్రమాలని మీరు చేస్తూ ఉంటే ఏం జరిగిందో మీరే చూసారు. మేము అడుగుతాంలో ఇన్ని మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు వారి చిలకలు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత కార్యదర్శి ఇంటి మీద ఐటీ దాడులు జరిగితే 2,000 కోట్ల రూపాయల లావాదేవీల్ని మేము కనుగొన్నామని చెబితే దాని గురించి ఎందుకు ఎక్కడా ఒక్క మాట కూడా ప్రస్తావించడమే అడుగుతా ఉన్నాను నేను. బాధ్యత లేదా మీకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కనీసం దాని గురించి ప్రస్తావించరు? పైగా అందులో ఆ నివేదికలో క్లియర్గా రాశారు ఒక ముఖ్య నాయకుడికి వ్యక్తిగత సహాయకుడు అని. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ దగ్గర ఒక పిఏ దగ్గరే 1,000 కోట్ల రూపాయల లావాదేవీలు బయటపడితే నిజంగా తవ్విదీస్తే 2,000 కోట్లు బయటపడతాయనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా 2-3 రోజుల నుంచి జరుగుతున్న బురద చూస్తే ట్రంప్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ట్రంప్ గారి పర్యటనలో ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం రాలేదని చెప్పి దాన్ని ఒక చిలవల పలవల చేసి చాలా అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మేము కూడా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అది ట్రంప్ దిగిన వెంటనే ఇండియాకి చంద్రబాబు నాయుడు ఎక్కడని అడిగాడు. నన్ను ఓడించడానికి అమెరికా వచ్చాడు కదా, ఆయన ప్రచారం చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని అడిగాడు. అడిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడండి, ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నాడు, జోలిగొట్టు తిరుగుతున్నాడు అని చెప్పారు. అదేంటది జోలిగొట్టు తిరగడం ఏంటి ఈ టైంలో అంటే, ఆయన అధికారం ఉన్నా జోలిగొట్టు తిరుగుతాడండి, లేకపోయినా జోలిగొట్టు తిరుగుతాడు అని అంటే, మొన్న ఏదో ఆస్తులు ప్రకటిస్తాను ప్రతి సంవత్సరం ప్రకటించాడా అని అడిగారట. మొన్నే ప్రకటించాడు సార్ ఆస్తులు అంటే, పోయిన సంవత్సరానికి ఇప్పటికైనా పెరిగినాయా అని అడిగితే చెప్పారట. పాపం ఆయన ఆస్తులు పెరగలేదు సార్, మనవాళ్ళ ఆస్తులు పెరిగినాయి. ఈయన చాలా నిజాయితీ పరుడు,
అందుకని ఆయన ఆస్తులు అలాగే ఉన్నాయి కానీ మనవల ఆస్తులు పెరిగినాయండి అని ట్రంప్కు చెప్పారట. వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ట్రంప్ చంద్రబాబు నాయుడు గురించి అడిగారని చెప్పి సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇలా వదిలేస్తే రేపొద్దున ఇంకా ఏం ప్రచారం చేస్తారంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం ఎందుకు రాలేదంటే, చంద్రబాబు నాయుడు గారిని ఓడించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంది ట్రంప్కి, అందుకే పిలవద్దని అని కూడా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి అమెరికా అధ్యక్షుల పక్కన కూర్చుని ఫోటోలు తీయించుకోవాలని, జాతీయ నేతల పక్కన చేతులు పట్టుకుని చేతులు ఊపాలని కోరికలే ఉండవు. ప్రజల్లో ఉండాలి నిరంతరం, ప్రజల మనసుల్లో నిలిచిపోవాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరికలే ఉంటాయి. ఒకవేళ అలాంటి ఆలోచనే కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన పక్కన కూర్చోగలిగిన స్థాయి ఉన్న వ్యక్తే. మీకేం తెలియదేమో, ఇదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు అమెరికా అధ్యక్షుడు వస్తే తీసుకెళ్లి వ్యవసాయ భూములు చూపించాడు ఆయన. ఏదో మీరేదో పెద్ద భుజకీర్తులు అంటూ, మీకేదో కిరీటాలు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని చూసే మొత్తం అందరం వస్తారు, మిగతా వాళ్ళు రారు. కేవలం 8 మందినో 7 మందినో ముఖ్యమంత్రిని పిలిచారు. దానికి ఏదో క్రైటీరియా పెట్టుకుని ఉండొచ్చు రాష్ట్రపతి భవన్. చంద్రబాబు నాయుడు గారికి దాంట్లో కూడా తప్పు కనబడి నిన్న 3 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నారు. సోషల్ మీడియాలోని, సొంత మీడియాలోని చంద్రబాబు నాయుడు గారు కూడా లీకులు ఏంటంటేనట, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన పిలవలేదని చెప్తా ఉన్నాడు ఈయన. అదేం కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఓడించేశారని పాపం ట్రంప్ గారికి కోపం వచ్చి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. సిగ్గు లేదా తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియా చేయడానికి అని అడుగుతున్నాము. ఇదే ట్రంప్ ఓడిస్తానని అమెరికా వెళ్ళాడు ఈయన, అక్కడ ట్రంప్ గెలిచి వచ్చాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని చెప్పి రాష్ట్రం అంతా తిరిగాడు, 23కి వచ్చే దేశం అంతా తిరిగాడు మోడీని ఓడిస్తానని. మోడీని ఓడించాడు లేదో జనం ఎక్కడ కూర్చోబెట్టారో మనం చూసాం. అదే మోడీతో గొడవ పెట్టి కూడా నా తప్పు అయిపోయింది అంటాడు. ఇప్పుడు మళ్ళీ 4 ఎంపీలను వలస పంపించాడు బీజేపీ. అలా ఏమి రాజకీయం చేస్తున్నావు స్వామి? అసలు ఎందుకంటే ఈయన రాజకీయం చూస్తే జాతీయస్థాయి నాయకులు ఎవరన్నా తెలుగు వాళ్ళు ఇలా ఉంటారా? ఇంత దారుణంగా తెలుగు నాయకులు పరిపాలిస్తారు, ఇలాంటి బిహేవియర్ ఇలా ఉంటుందని ఆశ్చర్యపోతారేమో అని మాకు అదొక ఆవేదన. చంద్రబాబు నాయుడు చూసి అందరూ అలాగే ఉన్నారనుకుంటారేమో అని మాట్లాడితే బురద చల్లడమే. చిన్న అవకాశం దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు వణుకు పుడతా ఉంది. ఏంటి యువకుడు ఏంటి 50% ఓట్లు సాధించడం ఏంటి? అసలు మనకు పోటీయే కాదనుకున్నవాడు 23 స్థానాలకి పరిమితం చేయడం ఏంటి? మనల్ని 22 ఎంపీ స్థానాలు కొట్టేయడం ఏంటి? అసలు ఇదే వరబడి ఉంటే, ఇదే సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే అసలు మన రాజకీయం ఏమైపోద్దని తలకిందులైపోవడం కదా. అందరినీ ఏ వ్యవస్థనైనా సరే భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తారు, బురద జల్లే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ మీద పడ్డాడు. వాలంటీర్లు అంటే అవినీతి చేస్తున్నారంట. వాలంటీర్లు ఇంటికి వెళ్తేనే ఇళ్లలో ఉన్నవాళ్ళు భయపడుతున్నారని మాట్లాడుతున్నాడు. 280,000 దాదాపుగా వాలంటీర్లు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఆ వ్యవస్థను మీరు కించపరుస్తున్నట్టు కదా. మీకు ఎవరి గురించి మాట్లాడతాం మీకు అర్థమవుతుందా? అదే వాలంటీర్లలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ మా నియోజకవర్గంలో మీ జన్మభూమి కమిటీ సభ్యులు ఇవాళ వాలంటీర్లుగా ఉన్నారు. మాట్లాడే ముందు కొంచెం సమాచారం తెప్పించుకుని కొంచెం స్పృహతో మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతున్నాము? ఎక్కడో తప్పు జరిగిపోయినట్టుగా, ఏదో జరిగిపోతున్నట్టుగా రోజు అబద్ధాలు. ఏంటంటే ఆ బ్రాహ్మడు నల్ల మేక కథలాగా కుక్కని మేకని తీసుకెళ్తుంటే ఇదేంటి అయ్యవారు మీరు కుక్కను తీసుకెళ్తున్నారని నలుగురు అంటే అయ్యో కుక్కను తీసుకెళ్తాను వదిలి పారిపోతాడని ఒక కథ ఉంటుంది. అదేవిధంగా ఈయన అదే కథను ఈయన చిన్నప్పటి నుంచి నమ్ముకుని తిరుగుతూ ఉన్నాడు. అబద్ధాలు చెప్పి ఏదో రోజు నమ్మపోతారు ఈ జనం అని. ఇప్పుడు ఈయన కొత్తగా ప్రజా చైతన్యం, ప్రజలే మీకు చైతన్యం తీసుకొచ్చారు, అయినా మీకు సిగ్గులేదు. మళ్ళీ ప్రజా చైతన్యం ఏంటి స్వామి అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. నేను మాట్లాడితే ఓటుకి ఏమొస్తే అది నేను చెప్తా ఉన్నా. 3 రాజధానులు అనే ప్రయోగం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే శ్రీకారం చుట్టారో ఈ దేశంలోనే ప్రకంపలు సృష్టిస్తూ ఉంది. ఇవాళ వార్తలు చూస్తున్నాం, కర్ణాటక, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఈ ఆలోచన చేస్తూ ఉన్నాయని. ఆయన తీసుకొచ్చిన దిశ యాక్ట్ లాంటి యాక్ట్ తీసుకురావడానికి ఢిల్లీ లాంటి రాష్ట్రాలు, యూపీ లాంటి రాష్ట్రాలు మన దగ్గర నుంచి సమాచారం కోరుతూ ఉన్నాయి.
మా రైతు భరోసా లాంటి కార్యక్రమాలని తమిళనాడు లాంటి రాష్ట్రాలు, కర్ణాటక లాంటి రాష్ట్రాలు మా సమాచారాన్ని అడుగుతున్నాయి. ఏ విధంగా ఏ మోడల్ మీరు అమలు చేస్తున్నారని దేశమంతా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని చూస్తుంది. ఆయన పక్కన చూసి ఏంటి ఇంత మంచి కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయగలుగుతున్నారు, అదే మోడల్లో మనం ఏమైనా చేయగలుగుతామని ఒక ఆలోచన చేస్తా ఉంటే ఇవన్నీ బయటకు కనబడకూడదనంటే ఇంకా పెద్ద గీత గీసి ఇంకా పెద్ద అల్లరి చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఎక్కువ వీలైతే బురద చెల్లే కార్యక్రమం చేసి ఈ పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ బురద చెల్లే కార్యక్రమం చేయాలనేది చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. అమరావతి అనే కృత్రిమ ఉద్యమాన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నాడు ఆయన. మేము అడుగుతున్నాం రైతులకు నిజంగా ఇవాళ న్యాయం చేస్తానని ముందుకు వచ్చింది ఎవరు? అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి అప్పటికన్నా ఎక్కువ ఇస్తానన్నది ఎవరు? రైతు కూలీలకి ఆ రోజు ఇచ్చిన దానికన్నా ఈ రోజు ఎక్కువ ఇస్తానన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీ సీనియారిటీని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుని సంయమనం పాటించండి. మీ వెనకాల ఉన్నవాళ్ళు ఏదో మీకు చెప్తూ ఉంటారు, మీరు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, అధికారం పోయిందని బాధలో ఉన్నారు, మళ్ళీ తిరిగి వస్తుందో లేదో అనే ఆవేదనలో ఉన్నారు. అందుకే మీకు మరొకసారి చెప్తా ఉన్నాం, రండి. నరకాసుర పాలన అని చెప్పారు కదా, ఆ నరకాసుర పాలన మీద చర్చ పెట్టుకుందాం. మీరు రండి, అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసా దగ్గర నుంచి దిశ దాకా ఏ దీని మీదైనా సరే చర్చించుకుందాం. రండి, చర్చించుకుని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఏ విధమైన తప్పు చేశారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మీరేమన్నా ఉంటే విలువైన సూచన ఇద్దరు కానీ అక్కడ వదిలేసి రోడ్లెక్కి మీడియా ఉంది కదా మనం చూపించే మీడియా అని ప్రజా చైతన్య యాత్రలు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు బురద జల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు మళ్లీ మరొకసారి మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రైట్ సార్, చంద్రబాబు నాయుడు గారికి 9 నెలల క్రితం ఎలాంటి దెబ్బ తగిలిందో మీరు చూశారు ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎన్నికలకు కూడా భయపడే ఇవాళ అది రాకుండా ఏం చేయాలనేది ఒక కుట్ర కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. స్థానిక ఇప్పుడు మొన్న ఎన్నికల్లో 50% మించి ఓట్లు వచ్చి ఈ 175కి 151 సీట్లు వచ్చి 25 MPలకు 22 సీట్లు వచ్చి పెద్ద ఓట్ షేరింగ్తో గెలిచి ఆ తర్వాత గత 9 నెలల్లో ప్రపంచంలో ఎవడు అమలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఏ క్షణంలో అయినా ఎన్నికలకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం, కానీ మేమెందుకు వెనకడిగేస్తాం? చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే ఆయనే అన్ని చేసి ఆ దొంగ దొంగ నడిచినట్టు మళ్ళీ అరుస్తూ ఉంటాడు పైకి. ఆయనకి ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళాలంటే భయం, ఏ విధంగా ఫేస్ చూపించలేకపోతాం చూపించగలుగుతామని ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఏదో ఒక రూపంలో మళ్ళీ అలా జమ్మలుగా జనంలోకి చొచ్చుకుని వెళ్ళే కార్యక్రమం ప్రజా చైతన్య యాత్ర అని కార్యక్రమం ఏదో మొదలుపెట్టాడు. ఆయనకి నిరంతరం ఒక అభద్రతలో కొట్టుకుపోయే కార్యక్రమం కాబట్టి ఇవాళ మళ్ళీ స్థానిక ఎన్నికల్ని ఆపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీకు తెలుసో లేదో ఇవాళ మార్కెట్ కమిటీల్లో కానీ ఆలయ కమిటీల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% రిజర్వేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఇప్పటికీ మహిళలకు కూడా 50% కల్పించారు. ఇప్పటికే దాదాపుగా 100 మార్కెట్ కమిటీలకి నియామకాలు చేశాం. ఆలయ కమిటీలు కొన్ని వందలాది ఆలయ కమిటీలు నియామకాలు జరిగాయి. బీసీలకి ఉన్న జనాభా కన్నా తక్కువ జనాభా నిష్పత్తిలో చూసుకుంటే రిజర్వేషన్ శాతం తక్కువ ఉందనే ఉద్దేశంతో ఎక్కువ శాతం 59.95% ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రక్రియ చేస్తే దానికి కోర్టుకి ఎవరో వెళ్లారు, అది ఆగింది. ఏ క్షణంలో అయినా సరే ఎన్నికలు వస్తాయనేది తెలుసు కాబట్టి సంసిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం తరఫున ఆయన చెప్పారు. గత కేబినెట్లోనే మీరు చూశారు ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండకూడదు, మద్యం ప్రభావం ఉండకూడదు, ఎలాంటి ప్రభావం లేకుండా స్వచ్ఛమైన ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతోనే గడువు తగ్గించారు ఎన్నికల గడువు. అదేవిధంగా ఖర్చుని పూర్తిగా నియంత్రించే కార్యక్రమం చేశారు. ఎక్కడైనా సరే డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఓట్లు కొన్నట్టు తెలిస్తే గెలిచిన తర్వాత కూడా వారి పదవులు పోయేలాగా చట్టాలు తీసుకొచ్చారు, కేబినెట్లో తీర్మానాలు చేశాం. ఎన్ని చేస్తా ఉన్నాడంటే ఆయన ఎంత కమిట్మెంట్తో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మీరు ఆలోచించండి. ఓ పక్కన ఇంత కమిట్మెంట్తో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉంటే అబ్బాయి లేదు ఎన్నికల కంటే బయటపడతా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వారు,
ఈ ప్రభుత్వం భయపడుతుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఏం చెప్పాలి అసలు చంద్రబాబు నాయుడు గారు అనే నాయకుడికి? అసలు తెల్లారి లేచి ఒక్కరోజన్నా తన గురించి తను ఆలోచించుకుంటే, తను ఏం చేస్తాననేది ఒకటి ఒక స్పృహతో ఆలోచించుకుంటే తప్పు చేస్తాడని తెలుస్తుంది. ఇప్పుడు 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి అవి కూడా మహిళల పేరట ఇస్తాను, 5 ఏళ్ల తర్వాత విక్రయించుకునే హక్కుతో 25 లక్షల పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఒక సంకల్పం తీసుకుని నవరత్నాల భాగంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని, దేశంలో ఎక్కడా అమలు చేయలేని కార్యక్రమాన్ని తీసుకుని రేపు ఉగాది నాడు ఇవ్వడానికి సంకల్పించి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దీంట్లో ఎక్కడెక్కడైనా ఆక్రమణలో ఉన్నవి ప్రభుత్వ భూముల్ని వెనక్కి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంతకుముందు ఇచ్చిన అసైన్డ్ భూములకి వాళ్ళ కన్సెంట్ ఇస్తే ఆ రైతులు కానీ సంబంధిత వర్గాలు కానీ ఏదైతే భూ సేకరణ చట్టం ప్రకారం భూ యజమానులకి సమానంగా ఇస్తామో అదే మొత్తాన్ని ఇస్తూ ఎక్కడ ఒక రూపాయి కూడా తగ్గించకుండా వాళ్ళ నుంచి భూ సేకరణ చేయమని చెప్పి చెప్పారు. దీంట్లో ఎక్కడ తప్పు ఉందో మాకు అర్థం కావట్లే. ఎక్కడైనా చిన్న చితగా తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారని మా దృష్టికి తీసుకొస్తే చిన్న చిన్నవి ఏదో ఒక 10 సెంట్లు ఉన్నాయి, 20 సెంట్లు ఉన్నది తీసుకోవద్దని కూడా ఆదేశాలు ఇచ్చాం. అంటే వీళ్ళ బాధ ఏంటంటే, తెలుగుదేశం వారి బాధ, వీళ్ళు చాలా అసైన్ ల్యాండ్స్ కొనేసుకున్నారు. చాలా భూములు వీళ్ళు అసైన్ భూములన్నింటినీ వందలాది ఎకరాలు వేలాది ఎకరాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొనుక్కుని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఈ ఇళ్ల స్థలాల కోసం అని చెప్పి ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఈ ప్రక్రియ, ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే ఆ భూములు ఎక్కడ ప్రభుత్వం తీసుకుంటుందో అని ఒక భయంతో రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తే తప్పు, పట్టాలు ఇస్తే తప్పు, పెన్షన్లు ఇస్తే తప్పు, అమ్మఒడి ఇస్తే తప్పు, రైతు భరోసా ఇస్తే తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చినా తప్పే, చంద్రబాబు నాయుడు గారికి శాశ్వతంగా అధికారం ఇస్తే తప్ప ఆయనకి మిగతా అన్ని తప్పుల కింద కనిపిస్తాయి. ఆయన ఎంత దారుణంగా బిహేవ్ చేస్తా ఉన్నాడంటే, ఆయన నేను ఇంతకుముందే చెప్పాను బిగినింగ్లో మద్యం రేట్లు పెరిగినాయని చెప్పి బాధపడుతున్నాడు. ఆయన 2 పెగ్గలు వేసుకునేవాడు పొట్ట కొడతారా అని అడుగుతున్నాడు, ఇంకెంతకైనా దిగజాడుతనం ఉంటుందా అని అడుగుతున్నాను నేను. ఎవడైనా సరే ఈ దేశంలో పోను లోపల ఎవరికైనా ఎవరు ఒకరికి ఇద్దరికి బాధ ఉంటే ఉండొచ్చు, ఏంటి మద్యం ధర ఇలా పెంచేశారని రోజు మంది వేసి వాడికి ఉండొచ్చు, ఈయనకెందుకు బాధ? పోనీ నిజంగా అది ఉంటే స్తోమత ఉంది కదా కొనుక్కోవడానికి, ధర పెరిగితే తాగుబోతుల పక్షాన నా గాని వినిపిస్తానంటే వినిపించమంటున్నాం, మేమేం చేస్తాం ఇంకా? తాగుబోతుల హక్కుల్ని కాపాడుతానంటున్నాడు ఆయన, నేనేం మేమేం చేయాలి ఇంకా? ధరలు పెంచొద్దు, తాగుబోతుల హక్కుల్ని మేము కాపాడతామని ఉద్యమం చేస్తానంటే ఇంకో చైతన్యయాత్ర చేస్తే చేయమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకటే, ప్రజల సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్న నాయకుడు ఆయన. ఎన్ని విమర్శలు వచ్చినా మద్య నియంత్రణ దశల వారీగా జరిగి తీరుతుంది, ఎన్ని విమర్శలు వచ్చినా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతారు, నవరత్నాలు అమలు జరుగుతుంది, ఈ రాష్ట్రంలో అవినీతి ప్రక్షాళన జరుగుతుంది. అంటే G+2 వచ్చేటప్పటికి ఆ ప్రాంతాన్ని బట్టి ఎక్కువ లబ్ధిదారులు ఉండి స్థలం తక్కువ ఉన్న దగ్గర, భూమి తక్కువ ఉన్న దగ్గర మేమే ముఖ్యమంత్రి గారిని కొన్ని చోట్ల అడిగాం. ఉదాహరణకి మొన్నే మన కాకినాడ సిటీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు కూడా ఇల్లు అడిగారు. అలాంటి దగ్గర లబ్ధిదారులకి అభ్యంతరం లేని దగ్గర వాళ్ళు G+2 కట్టుకుంటారంటే అవకాశం ఇస్తారు, మొత్తం లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వ పథకంలో వాళ్ళకి మంజూరు చేస్తారు. ఈ లోపలనే లబ్ధిదారుల ఎంపిక కానీ వాళ్ళకి అలాట్మెంట్ కానీ అన్నింటినీ ప్రక్రియ పూర్తి చేస్తారు. లక్ష చంద్రబాబు నాయుడు గారు లాగా ముందు మాకు డిపాజిట్లు కట్టండి, నేను ఉద్యమం చేస్తాను, నా జోలులో డబ్బులు వేయండి, నా అధికారం పోయింది, నాకు చందాలు ఇవ్వండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు కథలు. అవన్నీ ఆ 1 లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళు చాలా మందికి ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక స్థలం ఇవ్వలేదు, ఇంకా వాళ్ళందరూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. జర్నలిస్టులు కూడా ఎవరైతే అర్హత ఉన్నవారో వాళ్ళందరికీ కూడా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందే చెప్పారు. సీఎం గారు మాట చెప్తే వెనకెళ్ళే కాదు నాయకుడు కాదు, మీ జర్నలిస్టులు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారనే విషయం మీకు తెలుసు ఎన్నికల ముందు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.